ఆంజనేయ స్వామి దేవస్థానంను కాపాడండి అంటూ రాజీవ్ గాంధీ నగర్ వాసులు రాస్తారోకోకి దిగారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ బస్తి వాసులు తమ సమస్యలు తీర్చాలంటూ రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ బిల్ కలెక్టర్లతో కుమ్మక్కై గుట్టు చప్పుడు కాకుండా ఇంటి ట్యాక్స్లు చెల్లిస్తూ ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. 2019లో సీజ్ చేసిన కమ్యూనిటీ హాల్ 14 షటర్లను దౌర్జన్యంగా ఆక్రమించి అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కుతూ స్థానిక ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చట్టపరంగా శిక్షించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డికి, జిల్లా కలెక్టర్కి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కి, మండల తహసీల్దార్కి, జవహర్ నగర్ పోలీసులకి విన్నవించుకున్నా మా సమస్యలు పట్టించుకోవట్లేదని రాజీవ్ గాంధీ కాలనీ వాసులంతా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ప్లేకార్డులతో ప్రదర్శన చేస్తూ రాస్తారోకోలో పాల్గొన్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కుమారస్వామి, మాది రాజీవ్ గాంధీ నగర్ డిటల్ కాలేజ్ ఆపోజిట్. మా కమిటీ వాళ్ళు, చింతశేఖర్ వాళ్ళు, వాళ్ళ భార్య విజయ, వాళ్ళ కొడుకు నాగార్జున అందరు కలిసి కమిటీ వాళ్ళని కబ్జా చేసారు. గతంలో 2014లో దేవుజో ఎంఆర్ఓ గారు దాన్ని సీజ్ చేసారు. సీజ్ చేసినాక కూడా 2019లో మళ్ళీ దాన్ని తాళాలు పల్లగొట్టి, సీజ్ చేసిన తాళాలు పల్లగొట్టి వాళ్ళు మళ్ళీ కబ్జా చేశారు. చేస్తే వాళ్ళ మీద అప్పుడు నాగరాజ్ సారు, కీసరా ఇన్ఛార్జి మన కాపరాయం మండల ఆఫీస్కు, ఆయన వచ్చి మళ్ళీ సెకండ్ టైం కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి మళ్ళీ వాళ్ళని మళ్ళీ సీజ్ చేసి వాళ్ళు జైలు పంపించండు. అయినా కూడా వాళ్ళు అందులోనే ఉంటారు. ఇప్పటి వరకు కూడా అది ఖాళీ చేస్తలేరు, ప్రజలకు కమిటీ వాళ్ళు అందిస్తలేరు. ఈ దీని విషయం మీద లోకల్ కార్పొరేటర్కి, మేయర్ గారికి, డిప్యూ మేయర్ గారికి, మున్సిపల్ సిబ్బందులకు, ప్రతి ఒక్కరికి, కమిషనర్ గారికి, ఆర్డీఓకు, ఎంఆర్ఓకు, కలెక్టర్కి, అందరికీ కంప్లైంట్లు ఇచ్చాము. కానీ ఇప్పటి వరకు కూడా ఖాళీ చేస్తలేరు, వెకేట్ చేస్తలేరు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు, ఇప్పటి వరకు ఖాళీ చేస్తలేరు. కాబట్టి మాకు ప్రజలందరికీ న్యాయం జరగాలి, మా కమిటీలు మాకు కావాలి. సెటర్లు, కమిటీలు, సెటర్లలో హాస్పిటల్ కానీ స్కూల్ కానీ పెట్టాలని వినతి పత్రాలు అందరికీ ఇచ్చినాం. కమిటీలు మా ప్రజలకు కావాలి. రాజీవ్ గాంధీ నగర్ కష్టపడి కట్టుకున్న కమిటీలు అది, ప్రతి ఒక్క ఇంటింటికి చందాలు వేసుకొని 3000 రూపాయలు చందాలు వేసుకొని కట్టుకున్న కమిటీలు, మా కమిటీలు మాకు కావాలని అందరికీ నమస్కరించి చెప్తున్నా. మీడియా మిత్రులు కూడా నమస్కరించి చెప్తున్నా, మాకు న్యాయం జరగాలి. మాది 2003 నుంచి అక్కడ ఉంటున్నా సార్. మేము గుడిసెలు వేసుకున్నాము, నాకు స్థలం ఉన్నది. స్థలం ఉంటే నేను అనివార్యంగా నేను రూమ్ కట్టుకోలేదు. దొంగలు అనిలు, పరమేశు, సుమను, నరసింహ, ప్రవీణు వీళ్ళు నా తెల్లందగిన రూమ్ కట్టేశారు సార్. రూమ్ కట్టిరు నా దానిలో. రూమ్ కట్టినాక కూలగొట్టి ఎంఆర్ఓ సాబ్కి కాంప్లిమెంట్ ఇస్తే కూలగొట్టిర్రు. కూలగొట్టినా మమ్మల్ని నానా హింసలు పెడుతుర్రు. మొన్ననే నా గుడిసె గోడ నూకిపోతే దెబ్బలు బాగా తగ్గినాయి సార్. చచ్చిపోయేటోనే బతికిన ఉన్నాయి కా దెబ్బలు, వీడియో కూడా ఉన్నది సార్. నన్ను ఇబ్బంది పెడుతురు సార్. ఇప్పుడు ట్యాక్స్ కడితే ట్యాక్సు రద్దు చేపించరు. మళ్ళా ఇంకా ఇప్పుడు మళ్ళా కరెంటు మీటర్ పెడితే కరెంటు మీటర్ కూడా మీటర్ బిల్లు కాకుండా చేపిస్తారు సార్. దయచేసి మాకు న్యాయం కల్పించాలి. మా బిడ్డ న్యాయ బిడ్డ అల్లుడు చచ్చిపోతే ఏడాది అర్థం పిల్లల్ని సాది పెళ్లి చేసి ఆమె కట్నం కింద ఇచ్చారు సార్. దయచేసి నాకు న్యాయం చేయాలి. దయచేసి మా మీ అందరికీ నమస్కారం. నేను రాజీవ్ నగర్లో ఉంటాను. నేను ఎప్పుడూ అక్కడ వేసిన గుడి నుంచి కూడా రాజీవ్ నగర్లో నన్ను పంతులు అంటారు. అయితే నేను ఆ గుడి, హనుమంతు గుడి అప్పుడే కట్టారు. 2016లోనే కట్టారు గుడి. కానీ కొన్ని గొడవలు తీసేశారు, మళ్ళీ కట్టారు. అప్పటిది కూడా నేను పూజలు చేస్తూనే ఉన్నా. ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా సరే ఆవిడ గుడి లేదు అంటారు. కంపల్సరీ గుడి ఉంది. నేను వారానికో పూజ చేస్తూ ఉంటాను. తర్వాత అన్నదానం కూడా చేశాము. ఆ గుడి హనుమాన్ గుడి కబ్జా చేసి కొంతమంది దుండగులు కబ్జా చేసి అందులో కాపురాలు ఉంటున్నారు, ఇల్లులు కట్టున్నారు, ట్యాక్సీలు కట్టుకుంటున్నారు. ఇట్లా వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తున్నారు ట్యాక్సీలు? ఖాళీ స్థలానికి ట్యాక్సీ ఎట్లా ఇస్తున్నారు? గుడి స్థలానికి 58-59 జీవో ఎట్లా ఇస్తున్నారు? ఇది కంపల్సరీ వాళ్ళ మీద చర్య తీసుకొని మాకు మా గుడి మాకు కావాలి, హనుమాన్ గుడి కావాలి మాకు, మాకు కమిటీలు మాకు కావాలి. అది ప్రజలకు ఉపయోగపడుతుంది అంతే తప్ప కానీ నాకు కాదు, నీకు కాదు. అది ఊరు ప్రజలకు ఊరికే ఉపయోగపడుతుంది. గుడి కూడా ఊరికే ఉపయోగపడుతుంది, కబ్డీలు కూడా ఊరికే ఉపయోగపడుతుంది. కాబట్టి
దీని పైన ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అధికారులు స్పందించి మాకు వెంటనే న్యాయం చేయాలని మన టిఆర్ పార్టీ తరపున నేను కోరుకుంటున్నాను।